అలా వీళ్ళ ఒక్కొక్క నిమిషం వీళ్ళు కూడా మాట్లాడుతారు అవకాశం వచ్చినందుకు. రేపు తేదీ 25న శుక్రవారం రోజున మా తెలంగాణ సాంస్కృతిక సారథి స్థాపించినటువంటి గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు రసమయ బాలకిషన్ గారు నిర్మించినటువంటి చిత్రం తుపాకీ రాముడు విక్రి సత్తిని హీరోగా పరిచయం చేస్తూ తుపాకీ రాముడు చిత్రాన్ని నిర్మించి మరి గత 3-4 నెలల నుండి చిత్రం పూర్తి స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రేపు విడుదల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని దుర్గారాజ కళామందిర్లో రేపు ఉదయం 11 గంటలకు విడుదల సందర్భంగా చిత్రాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ గారు, జడ్పీ చైర్మన్ దావా సురేష్ వసంత గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విడుదల సందర్భంగా సెలబ్రేషన్లో వారు పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి సాంస్కృతిక సారథి కళాకారులు తమ్ముడు మన రాజేందర్, అశోక్, సురేష్ నాయకులు కూడా ఈ చిత్రంలో నటించడం జరిగింది. వీరిని అభినందిస్తూ వీరికి మరిన్ని అవకాశాలు కలగాలని కోరుకుంటూ మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా తుపాకీ రాముడు చిత్రాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలి. మరి పితృ సత్తి మన తెలంగాణ బిడ్డ, ఈ తుపాకీ రాముని చరిత్ర, తుపాకీ రాముని యొక్క మరి సారాంశం కథాంశం కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై, తెలంగాణ రాష్ట్ర పండుగల పైన, తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మరి కుల మతాలన్నీ ఎట్లా కలిసి ఉంటే బాగుంటాయి అనేటువంటి ఇతివృత్తం అంతా కూడా ఈ చిత్రంలో జోడించి మరి నిర్మించడం జరిగింది. కావున ప్రజలందరూ జగిత్యాలలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క సినిమాను ఆదరించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మళ్ళొకసారి తమ్ముళ్ళ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగిత్యాల బిడ్డలు తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నటువంటి కళాకారులు, ధూమ్ధామ్లో వారి కళా ప్రదర్శనలు ఇచ్చి అందరికి దగ్గరైనటువంటి వాళ్ళే. ఈ మధ్యకాలంలో కూడా యూట్యూబ్లలో కూడా చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ కూడా మరి జానపదాలే కానీ ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన కానీ యూట్యూబ్లలో కూడా చాలా వరకు వారు ఎన్నో వీడియోస్ తీసి యూట్యూబ్ల ద్వారా అందరికీ సుపరిచితులైనటువంటి కళాకారులు ఇక్కడ ఉన్నారు. కావున దయచేసి అందరూ కూడా ఇది మన చిత్రం, మన తెలంగాణ చిత్రం, అందరూ ఆదరించాలని దయతో కోరుతున్నాం. విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి మరి విక్రి సత్తి గారు హీరోగా నటించి అట్లాగే రసమయన్న గారు నిర్మాతగా వివరించినటువంటి చిత్రం తుపాకీ రాముడు రేపు ఇక్కడ మన దుర్గరాయ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందులో మేము ఒక చిన్న పాత్రలో నటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చిత్రం మన కుటుంబ కథా చిత్రం గాను అట్లాగే మంచి కథతో మన ముందుకు వస్తుంది. మన గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిత్య వ్యవస్థలు ఏంటో అని ఆ చిత్రంలో చూపించే ఒక అటువంటి మంచి గొప్ప చిత్రం కాబట్టి అందరూ చూసి ఆదరించాలని కోరుతూ ఈ యొక్క రాజు. అందరికీ నమస్కారం. రేపు విడుదల కానున్న విత్రి సత్తి నటించిన మా మాజీ చైర్మన్ రసమయ్య గారు నిర్మించిన తుపాకీ రాముడు చిత్రం అఖండంగా దాదాపుగా 200కు పై చిలుకుగా థియేటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతుంది. మన జగిత్యాల్లో దుర్గరాజ కళామందిర్లో రేపు 11 గంటల నుండి 4 ఆటలుగా ఈ విధంగా మనకు కొనసాగుతుంది. రేపు ఎంతోమంది దాన్ని ఘన విజయంగా చేయడాని కోసం మన ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరూ రానున్నారు. ముఖ్యంగా ఈ కథ ఏంటంటే అంతరించిపోతున్న తుపాకీ రాముళ్ళు నిత్యం నవ్వించేటువంటి తుపాకీ రాముడి జీవితంలో ఒక దుఃఖం దాగుంది, ఒక హింస దాగుంది, ఒక వివక్ష దాగుంది. అలాంటి వ్యక్తి ఊరి కోసం ఎంత శ్రమిస్తాడు, ఊరి కోసం జనం కోసం ఏం చేస్తాడు అనేది ఈ కథా సారాంశం. ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉన్నవాళ్ళు, పల్లెల్లో ఉన్నవాళ్ళు పాత పల్లెటూరును మళ్ళొకసారి గుర్తు చేసే విధంగా
టి ప్రభాకర్ సార్ దర్శకులు దీన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అభినయ సీనన్న మరియు మిట్టపల్లి సురేందర్ అన్న దీనికి పాటలు అందించడం జరిగింది. కాబట్టి అద్భుతమైన కథాంశంతో నేను కూడా ఒక చిన్న రైతు క్యారెక్టర్ వేసే అవకాశం నాకు కల్పించారు. కాబట్టి అద్భుతమైన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా, ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూసే సినిమా కాబట్టి అందరూ సినిమాకు రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. రేపు విడుదల కాబోయే నితిన్ సత్తి నటించినటువంటి మరి తుపాకీ రాముడు సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మరి నాకు కూడా ఈ యొక్క సినిమాలో చిన్న క్యారెక్టర్ను ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చిన రసమయన్న గారికి మరియు మా సాంస్కృతిక కళా బృందానికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిత్రాన్ని అందరూ చూసి ఆదరిస్తారని, మీరెంతో దీన్ని ఘన విజయం సాధిస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ ప్రాంతంలో తుపాకీ రాముడు అనే ఒక జానపద కళాకారుని జీవితంపై నిర్మించినటువంటి చిత్రం ఇది. సారథి బాధ్యులు, సారథి చైర్మన్ అయినటువంటి మానకొండ ఎమ్మెల్యే, ధూమ్ధామ్ సృష్టికర్త రసమయ్య బాలకృష్ణ గారి నిర్మాణ సారథ్యంలో నిర్మించినటువంటి తుపాకీ రాముడు చిత్రం రేపు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతుంది. దాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో ఈరోజు సారథి కళాకారులు పరశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో చేసినటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతాం. ఒక మంచి కళాకారుడు అంతరించిపోతున్నాడు, ఆ కళాకారుని జీవిత వ్యతిరేకత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఇది. దీనిని రాష్ట్ర కళాకారులు, రాష్ట్ర కళాభిమానులు, చిత్ర పరిసర అందరూ కూడా ప్రోత్సహించి ఇటువంటి కళాకారుల చిత్రాలను ఆదరించి ముందు తరాలకు ఇటువంటి పాత్రలు జీవించి ఉన్నాయని తెలియాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంత ప్రజలకు కొలిగిన విధంగా ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి చిత్ర విజయానికి త్వరపడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ యొక్క చిత్రంలో నటించినటువంటి సారథి కళాకారులందరినీ జగిత్యాల పట్టణ సంస్థ సమాఖ్య పక్షాన్ని నేను అభినందిస్తున్నాను. మానకొండూరు ఎమ్మెల్యే గౌరవనీయులు రసమయ్య బాలకృష్ణ అన్నగారు నిర్మాణ సారథ్యంలో, ప్రభాకర్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి తుపాకీ రాముడు, అంటే మన తెలంగాణలో తుపాకీ రాముడు అంటే తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళు చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే అందులో ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటువంటి ఒక జీవన విధానం తుపాకీ రాముడు. ఒక మంచి టైటిల్తో మంచి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో ఉన్నటువంటి తుపాకీ రాముడి నవ్వులతో పాటుగా తన బాధను కూడా మరొకసారి వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అందులో అభినయ సీనన్న కానీ మరియు మిట్టపల్లి సురేందర్ గారు మంచి సాహిత్యాన్ని జోడించి అందులో అనేక మంది సారథి మిత్రులతో పాటుగా మా జగిత్యాల సారథి మిత్రులు కూడా మరి ఒక చక్కటి ఒక మంచి పాత్రను వేసి ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దిల్రాజు గారు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం మరొక విజయానికి సూచికగా భావిస్తున్నాం. కాబట్టి ఈ చిత్రాన్ని అందరూ కూడా మన స్థానికంగా జగిత్యాలలో కూడా దుర్గా థియేటర్లో వస్తుంది చూసి అందరూ కూడా మరి మన తెలంగాణ జీవన విధానాన్ని, మన తెలంగాణ బ్రతుకుల్ని మరొకసారి ఆదరించి మరి మన స్థానిక కళాకారుల్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు.